गोविंदाय नमः हिंदू बौद्धरंदरिकी जय श्रीराम वंदे मातरम कृष्ण वंदे जगद्गुरु भगवद्गीता कर्मयोगमु मूडव श्लोक श्री भगवान वाच लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनां कृष्ण परमात्मा अर्जुनुडितो चेप्तुन्नाडु अर्जुन ई लोकमुलो रेंडु निष्ठलु कलवनि नीकिंतकु मुंदे चेप्पानु వాడిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా అంటే జ్ఞానాన్ని సంప్రాప్తింపజేసుకోవడం ద్వారా అలాగే యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును అంటే కర్మ చేసేవాడు యోగి స్వామి రెండవ అధ్యాయం అంటే సాంఖ్యయోగుల్లోనే కర్మ గురించి జ్ఞానం గురించి కూడా వివరించి ఉన్నాడు కదా పరమాత్మ తత్వ జ్ఞానమును తెలుసుకొని చక్కగా ఆచరించి సాధన చేసి బుద్ధిని స్థిరంగా ఉంచుకొని ఆ స్థిరమైన బుద్ధిలో పరమాత్మను ప్రతిష్ఠించి పరమాత్ముడు నాకు యజమాని నేను సేవకుడిని ఆ స్వామికి ఆజ్ఞానవర్తిని గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి నాదేమీ లేదు నా నిమిత్త మాత్రుడిని దేని మీద నాకు వ్యామోహం లేదు ఇలాంటి ధార్మికమైన బుద్ధితోటి పరమాత్మ ప్రాప్తిని పొందవచ్చు ఆ స్థితిని పొందినవాడు సాంఖ్యయోగి అతడు అనుష్ఠించింది జ్ఞానయోగము అంటే ఆ జ్ఞానము ద్వారా పరమాత్మను పొందవచ్చు తర్వాత కర్మయోగేన యోగినాం ఇదేమిటి కర్మయోగ నిష్ఠ అంటే వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను స్వభావాలను పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకు స్వాభావికమైన కర్మలు ఉంటాయి వాళ్ళ స్వభావం చేత ఆయా కర్మలు చేస్తూ ఉంటారు ఆ కర్మలు కూడా శాస్త్ర విహితములు అయి ఉంటాయి అలాగా ఆయా వ్యక్తులు వారి వారి స్వభావాన్ని అనుసరించి శాస్త్ర విహితమైన కర్మను ఎంచుకొని చేయడం ద్వారా కూడా చేయడమే కాకుండా ఆయా కర్మ ఫలాలపై ఆసక్తిని మమకారాన్ని కోరికలను త్యజించి ఇంద్రియ భోగాల యందు అంటే ప్రాపంచక విషయాల యందు ఆసక్తుడు కాకుండా నిమిత్తమాత్రుడై ఉండటం వలన అతడికి కూడా యోగి స్థితి వస్తుందట ఎలా యోగి అయ్యాడు అంటే తన స్వాభావికమైన కర్మ చేతనే యోగి అయ్యాడు అలా కూడా పరమాత్మను పొందవచ్చట అంటే జ్ఞానయోగి పరమాత్మను పొందుతున్నాడు కర్మయోగి పరమాత్మను పొందుతున్నాడు కర్మ చేయకుండా ఎవరైనా ఉండగలుగుతారా మనిషి పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకు ఏదో ఒక కర్మ ఆచరిస్తూనే ఉండాలి కానీ అది శాస్త్రవిహితమై ఉండాలి ధర్మబుద్ధితో కర్మను ఆచరించాలి ఇంద్రియాలను నిగ్రహించాలి ప్రయత్నపూర్వకంగా సాధన కూడా చేయాలి చేసిన కర్మను భగవదర్పణం గావించాలి కర్మ ఫలాల పట్ల కోరికుండకూడదు అంటే ప్రతిఫలాపేక్ష రహితుడై ధార్మికమైన బుద్ధితోటి శాస్త్రవిహితమైన కర్మలను ఆచరించి తాను నిమిత్తమాత్రుడుగా ఉండిపోవాలి ఆ కర్మయోగి కూడా పరమాత్మను పొందుతాడు మనము భగవద్గీతను ఆరాధించడం మొదలుపెట్టామంటే భగవద్గీతను ఇష్టపడటం మొదలుపెట్టామంటే మనకు అర్థమైనా కాకపోయినా భగవద్గీతను చదవడం మొదలుపెట్టామంటే మనం చేసే ప్రతి పని కూడా పూజగానే మనం అనుకుంటామండి మనకు ఆ భావన కలుగుతుంది ఏం చేసినా కూడా ఇది పూజే కదా అనిపిస్తుంది ఉదాహరణకి వంట చేశాము శిశి దిక్కుమాలిన వంటపతి రోజు ఉండేదే ఏ రోజు సెలవు పెట్టడానికి కూడా లేదు అనేసి చిరాకు పడుతూ ఉంటారు చాలా మంది అలాగే రోజు గంటలు గంటలు ఈ వంటింటిలో పడి వంట వారు పూజ చేయటమే తప్ప ఏ రోజు పూజా పునస్కారం సరిగ్గా కూర్చొని చేసుకుంది లేదు అని కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు భగవద్గీతను ఆరాధించడం వల్ల ఏమవుతుందో తెలుసా మనం వంట చేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి భర్తకి పిల్లలకి అన్నం పెట్టగలిగాము వాళ్ళు అలసిపోయి ఉన్నారు హాయిగా వాళ్ళ కడుపు నింపగలిగాము వాళ్ళ కడుపు నిండిందంటే పరమాత్ముడి కడుపు నిండినట్టు కాదా స్వామికి మహానైవేద్యం పెట్టినట్టు కాదా అది పూజే కదా ఇంకెవరో ఏ హాస్పిటల్ వరకు సహాయం రమ్మన్నారు వెళ్ళొచ్చాము ఆ రోజు ఒక రెండు గంటలు వృధా అయిపోయింది పోనీలే వాళ్ళకి సహాయం చేశాము ఆ రూపంలో స్వామికే కదా సేవ చేస్తుంది అందరిలోనూ అంతర్యామిగా ఉన్నదా స్వామే కదా అదంతా పూజే కదా ఈ భావన భగవద్గీతను ఆరాధించడం మొదలు పెడితే ప్రేమించడం మొదలు పెడితే మనసుకు అర్థమైనా కాకపోయినా చదవడం మొదలు పెడితే కలుగుతుంది అప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా అండి అసలుకి మనశ్శాంతి లేకుండా ఉండడం అనే మాట ఉండదు ఏ సందేహమూ ఉండదు పరమాత్మను మనం పొందుతామా లేదా పొందకుండా ఎక్కడికి వెళ్తాము ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా పొంది తీరతాము మోక్షం గురించి కూడా ఈ మాత్రం గ్యారంటీ ఉంటుందండి భగవద్గీత చదివిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది అంటే కళకి ఎక్కడికి వెళ్తుంది అంతే కలుగుతుంది మన జీవితంలో భగవద్గీత ఇంత సానుకూల దృక్పథాన్ని తీసుకొస్తుంది కాబట్టి అందరూ చదవాలి చదివి తీరాలి మన రాతలు మారుతాయి మన జీవితాలు మారుతాయి లోక సమస్త సుఖభవంతు జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం